ఏమయ్యాను భక్తులతో మనవి అమ్మాని దర్శించుకుంటూ త్వర త్వరగా ముందుకెళ్ళాలి భక్తులతో మనవి ఆపేయండి ఇక్కడ ఆపేయండి సార్ సార్ ఆపేయండి సార్ సార్ ఆపేయండి సార్ రమేష్ సార్ రోకు బాబు వాలంటీర్ ఆపండి లోపల ఆపండి ఆపండి సెకండ్ లైన్ లో పంపి మా సెకండ్ లైన్ లో పంపియండి సెకండ్ లైన్ లో పంపియండి భక్తులకు విజ్ఞప్తి సెకండ్ లైన్ లో పంపియండి భక్తులతో మనవి సెకండ్ లైన్ ఖాళీగా ఉంది తొందరగా ముందుకు గమనించండి భక్తులకు సెకండ్ లైన్ లో పంపించండి చిన్న సెకండ్ లైన్ లో పంపి భక్తులతో మనవి కొందరు సహకరించండి మేము తొందరగా దర్శనం చేయిస్తారు భక్తులతో మనవి భక్తులు సహకరించాల్సిందిగా కోరుతున్నాము లైన్లు ఫుల్గా ఉన్నాయి దయచేసి సహకరించండి ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఫుల్గా ఉంది దయచేసి సహకరించండి ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఫుల్గా ఉంది దయచేసి సహకరించండి థర్డ్ లైన్ ఫోర్త్ లైన్ ఫిఫ్త్ లైన్ వాలంటీర్స్తో మనవి మీరు ముందుకు కదిలించండి థర్డ్ లైన్ ఫోర్త్ లైన్ ఫిఫ్త్ లైన్ వాలంటీర్స్ మా మహిళా వాలంటీర్స్ మీరు లైన్ పంపి లైన్ పంపియండి అమ్మా థర్డ్ లైన్ ఫోర్త్ లైన్ ఫిఫ్త్ లైన్ దయచేసి మహిళా వాలంటీర్స్ మీరు ముందుకు పంపించండి అమ్మా మహిళా వాలంటీర్స్ థర్డ్ లైన్ ఫోర్త్ లైన్ ఫిఫ్త్ లైన్ దయచేసి పంపించండి నేను ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఫుల్గా ఉంది సెకండ్ థర్డ్ ఫోర్త్ దయచేసి మీరు ముందుకు పంపించండి మహిళా వాలంటీర్స్తో మనవి మహిళా వాలంటీర్స్తో మనవి అమ్మ మీ లైన్లు త్వర త్వర ముందుకు పంపించండి అమ్మా అమ్మ ఆ లైన్ పంపించండి వెనుక లైన్ వాలంటీర్స్తో మనవి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వాలంటీర్స్తో మనవి మీరు భక్తులను త్వర త్వరగా ముందుకు పంపించండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ లైన్ మహిళా మహిళా వాలంటీర్స్ అమ్మ మహిళా వాలంటీర్స్తో విజ్ఞప్తి అమ్మ మీరంతా త్వరగా ముందుకు పంపించండి ఈ లైన్ థర్డ్ లైన్ థర్డ్ లైన్ శాంత్ థర్డ్ లైన్ బేజు భక్తులకు విజ్ఞప్తి దేవస్థానం వారు ప్రత్యేకంగా ఈ సంవత్సరం 5 క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు దాన్ని సద్వినియోగపరచుకొని అమ్మవారిని దర్శించుకుంటూ ముందుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము భక్తులతో మనవి మీ పిల్లల జాగ్రత్త మీ సొమ్ములు జాగ్రత్త మీ సెల్ ఫోన్లు జాగ్రత్త భక్తులకు విజ్ఞప్తి మీ కానుకలు అమ్మవారికి చెందాలంటే ఉండిలో వేయండి మీ కానుకలు అమ్మవారికి చెందాలంటే ఉండిలో వేయండి మిత్రులందరికీ నమస్కారం ప్రతి సంవత్సరంలాగా గత అనేక వందలాది సంవత్సరాల నుంచి పరంపరగా కొనసాగుస్తున్నటువంటి ఆషాఢ మాసం సికింద్రాబాద్ మహంకాళి ఉజ్జయిని మాత యొక్క బోనాల పండుగ
ఈరోజు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము. ఒక్క సికింద్రాబాద్ హైదరాబాదే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకోవడం కోసము భక్తులు వస్తుంటారు. ప్రత్యేకంగా మహిళలు అమ్మవారి ఇళ్ళల్లో అలంకరించుకొని బోనాలు తల మీద పెట్టుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క బోనాల పండుగలో పాల్గొంటారు. ఈ సందర్భంగా అమ్మవారిని మనందరి తరఫున కోరేదొకటి, ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, మంచి వర్షాలు కురియాలి, మంచి పంటలు పండాలి, పాడి పశువులతో మన దేశమంతా కూడా సుభిక్షంగా ఉండే విధంగా అమ్మవారు మనందరిని ఆశీర్వదించాలని ప్రార్థిస్తా ఉన్నాము. ఈ దేశంలో నీతి నిజాయితీకి ముందుండే విధంగా మంచి పరిపాలన కొనసాగాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రం కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం కూడా అమ్మవారు ఆశీస్సులు అందజేయాలి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమ్మవారి ఆశీస్సులతో మంచి పరిపాలన వస్తుందని భావిస్తా ఉన్నాను.